జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని మహిళ హత్యకు గురైతే పట్టించుకున్న నాదుడే లేడన్నారు. హోమ్ మినిస్టర్గా మహిళ ఉన్నా మహిళల సమస్యలు పట్టించుకోరని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 400కు పైగా మహిళలపై హత్యలు అత్యాచారాలు జరిగాయని తెలిపారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు జగన్ కు భజన చేయడం తప్పితే మహిళలకు రక్షణ కల్పించలేదని విమర్శించారు. దిశ చట్టానికి దిశ దశ లేదని మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఎక్కడని ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండపంలో నాగమణి అనే మహిళను రాళ్లతో కొట్టి హత్య చేయడం దుర్మార్గమని, ఆ ఘటనపై సీఎం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. నాగమణి హత్యపై నిజనజాలు తేల్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత, టీడీపీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షురాలు అనిత మేడం గారు, మరి అందరూ కూడాను ఈ పోకరం రాష్ట్రమంతా కూడా ఇవాళ స్టార్ట్ చేయాలమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసాము, మరి జగన్ గారు కడప జిల్లాలో పులివెందుల్లో పులివెందుల నియోజకవర్గంలో మరి ఒక నాగమణి అనే ఒక దళిత మహిళ నిజంగా ఎగసేకాలుగా ఏదో చిన్న మాట అందని మరి ఇద్దరు మన్నేరు బాలికలు మరి రాళ్ళు పెట్టి కొట్టి చంపేయడం జరిగింది. ఎందుకంటే ఏమి లేదండి, వాళ్ళకి మనం ఏది చేసినా మన నాయకులు ఉన్నారు, మనకు ఎస్ పార్టీ ఉంది, మనం ఏది చేసిన అక్రమాలకు ఎందుకంటే ముందు ఆవిడ పెట్టేస్తారు, ఎవరేది చేసినా ఖండించరు, వాళ్ళకి ప్రోత్సహిస్తారు. మరి అదేవిధంగా చూసుకుంటే మన పెద్ద తిరుపతిలో ఇద్దరు లేడీస్, ఒక లేడీ వెళ్ళి కేసు పెట్టమని మరి ఎస్ఐ గారిని అడిగితే లోన తీసుకెళ్ళి బెట్లు పెట్టి కొట్టడం జరిగిందండి. టీవీలో చూస్తుంటే అమ్మాయి లోన చీకట్లో అరుపులండి. నిజంగా చెప్పాలంటే మరి హోమ్ మినిస్టర్ ఒక లేడీ అయి ఉండి, మరి నిజంగా ఇప్పుడు మా సెక్రటరీ గారు అన్నట్టు హోమ్ మినిస్టర్ లేడీ అంటే మేమంతా సంతోషించామండి, మన అందరికీ బాగుంటుందండి. కానీ ఏమీ లేదండి, ఆమె పట్టించుకోవడం అసలు ఏమీ లేదు. అసెంబ్లీకి వెళ్తా నవ్వుకుంటా వెళ్తారు వస్తారు తప్ప ఏమీ చేయడం లేదు. మరి అదేవిధంగా చూసామంటే ఈరోజు ప్రతిదీ కూడాను చిన్నపిల్లలు బాలికల్ని అత్యాచారాలు ఎక్కడ చూసినా, మరి ఉద్యోగస్తుని కూడా కొడతమేనండి. ఎందుకంటే ప్రతి ఒళ్ళు ఏం కాదండి, మనకి తెలియదు, మనకి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఉంది, మనకి అండగా ఉంది, మనం ఏది చేసినా చాలామణి అయిపోతుందని ఏదన్నా ఎంత బాధ ఉన్నా చెప్పుకోవడానికి ఎవరు కూడా పైకి రావట్లేదండి. ఏదన్నా చెప్పారంటే అంతే వాళ్ళని అనరొక్కేయడం, వాళ్ళ రేషన్ కార్డులు తీసేయడం, లేదంటే వాళ్ళ పెన్షన్లు తీసేయడం, మరి రోజు 800 పైన రేషన్ కార్డులు తీయడం జరుగుతుంది. నిన్న ఒక ఆవిడ వచ్చిందండి, ఏమంటే నేను బతికే ఉన్నాను, నేను చనిపోయానని నా రేషన్ కార్డు తీసేశారు అని ఇలా చెప్తూ జరుగుతుందండి. కాబట్టి నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి పాదయాత్ర చేసినప్పుడు అందరికీ కూడా ఆశీర్వదించి తలమే చేతులెట్టి చిన్నపిల్లలకు ముద్దులు పెట్టి తలమే చేతులు పెట్టి ఆశీర్వదించి మరి ఎన్నో చేశాడు. కానీ ఈరోజు ఇంత అక్రమాలు అరాచకాలు జరుగుతుంటే అసలు ఆయన స్పందించేది లేదు. ఎప్పుడు కూడా కుర్చీలో కూర్చొని నవ్వుతూ ఉంటారు, కానీ ఆయన మాట్లాడటం మనం ఎప్పుడు చూడలేదు.